హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీణా చైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఈరోజు వచ్చేసి నేను మీకు మెంతుకూరని ఇంట్లో ఎంత ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇవి నేను నా బాల్కనీలో పెంచుకుంటున్న మెంతికూర, అలానే కొత్తిమీర అండి. ఎక్కువ డబ్బులు ఖర్చు ఏమి ఉండదు దీనికి, చాలా సింపుల్గా మనం వేసుకోవచ్చు అనమాట. చూసారని అది ఎంత బాగుందో, చాలా ఫ్రెష్గా ఉండిద్ది కదా. మనకి బయట కొన్నది ఇంత ఫ్రెష్గా దొరకదు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా బాల్కనీలో ఉన్న గులాబీ చెట్టు అని నేను ఆల్రెడీ ఇంతకుముందు బ్లాగ్లో చెప్పాను. ఇది న్యూ ఇయర్కి మా హస్బెండ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకొక ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, సో బాగుంది, నాకు బాగా నచ్చింది అలా ఇవ్వడం. సో ఇవాళ వచ్చేసి నేను ఇది ఆల్రెడీ గ్రో అయిపోయింది కదా, దీన్ని ఇవాళ నేను మెంతి కూర పప్పు చేసుకుంటానండి. నేను మళ్ళీ వచ్చి మెంతులు వేసుకుంటాను, మళ్ళీ 1 వీక్ వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి వేరుశనగ విత్తనాలు వేశానండి, ఊరికే ట్రై చేద్దామని వేసాను, బాగానే పెరిగాయి. నేను వెంటనే వస్తాయేమో అని అనుకున్నాను. తర్వాత మా అమ్మ చెప్పింది మినిమం 2-3 మంత్స్ పడుతుంది అనమాట. సో చూద్దామని నేను అంతే ఉంచేసాను, పీకేయకుండా అసలు వస్తాయా లేదా అని చెప్పేసి. సో ఇదండి, ఇప్పుడు నేను వచ్చేసి ఈ మెంతాకు నేను కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొన్ని డేస్ ఉంచేస్తే ఏంటంటే అది ఆకు పెద్దగా అయిపోతుంది, మనకేంటంటే చేదొస్తుంది అనమాట, అంత టేస్ట్ రాదు మనం పప్పు కానీ కర్రీ చేసుకున్నా కూడా. సో అందుకని ఇక్కడ దొరుకుతుందండి, ఇక్కడ ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, ఈ మార్కెట్లో అవి దొరుకుతాయి. కానీ చెప్పాను కదా అంత పెద్ద టేస్ట్ రాదు, మళ్ళీ $3-4 పెట్టి కొనుక్కోవాలన్నమాట, అంత పెట్టి కొన్నా సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఇంక ఈజీగా మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా, ఆ మెంతులతోనే నేను ఇలా వేసుకుంటానండి. ఇలా వేసుకుంటే చక్కగా 2 వీక్స్కి ఒకసారి పప్పు పెట్టుకోవచ్చు అనమాట. మన ఇండియాలోలాగా ఇక్కడ అన్ని ఆకుకూరలు దొరకవు కాబట్టి కొన్ని మనం ఈజీగా చేసుకోగలనమైనా సరే మనం చేసుకుంటే బాగుండిద్ది అనే ఉద్దేశంతో నేను ఇలా చేసుకుంటున్నాను. ఇది మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మా ఇద్దరికి ఇది సరిపోతుందండి. సో చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది వచ్చేసి ఇంకో కుండీలో నేను హాఫ్ వచ్చేసి మెంతికూర వేశాను, ఇంకో హాఫ్ వచ్చి కొత్తిమీర వేశానండి. చూసారు కదా ఎంత బాగుందో, కొత్తిమీర ఇంకా గ్రో అవ్వాలన్నమాట. నేను అందుకని వాటి రెండింటిని నేను కట్ చేయట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక ఎంటీ కుండీ తీసుకుంటున్నానండి మెంతికూర వేసుకోవడానికి. ఫస్ట్ మనం మట్టి ఉంటుంది కదా, అది మొత్తం మనం కలుపుకోవాలి. జస్ట్ మనం అలా విత్తనాలు వేసేస్తే రావన్నమాట, కొంచెం ముందుకి పైకి అలా మట్టి బాగా కలిపేసేసుకొని ఈ తర్వాత విత్తనాలు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ మాకు వచ్చేసి మట్టి బంక మట్టి అలా ఉండదండి. ఇక్కడ ఎక్కువ నల్ల మట్టిలో మనకి 50% మట్టి ఉంటే 50% మనకి ఈ చెక్క పట్టు ఉండిద్ది కదండి, అది ఉంటుంది. దానివల్ల మనకి ఈజీగా గ్రో అవుతాయి అన్నమాట ఇక్కడ మొక్కలు. చూసారు కదా నార్మల్గా నేను కర్రీస్లో అలా వాడుకునే మెంతులేనండి ఇవి, జస్ట్ అలా కొంచెమే వేస్తున్నాను. కొంచెం వేస్తేనే మనకి చాలా మొక్కలు వస్తాయి అన్నమాట, కొంచెం దూరం దూరంగా వేస్తే బాగుంటాయి. సో ఇలా జస్ట్ నార్మల్గా వేసేయడమే, వేసేసి ఇంకా పైన మట్టి కప్పేసేయడమేనండి. చాలా ఈజీగా గ్రో అవుతాయి. మీకు 2-3 డేస్కే మీకు మొలకలు వచ్చేస్తాయి అన్నమాట, మీకు అర్థమైపోతుంది. చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది కదా, ఇంత ఈజీగా పెంచుకోవచ్చు అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇందాక చూపించాను కదండి కొత్తిమీర అను మెంతి ఆకు, అది వచ్చేసి నేను మళ్ళీ 2-3 డేస్ నేను అది వాడేసేసుకుంటాను. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఈ కొత్త వాటి కోసం వేస్తున్నానండి. ఇది వచ్చేసి కొత్తిమీర వేస్తున్నాను దీంట్లో. ఇవి కూడా మన ఇంట్లో వాడుకునే ధనియాలండి, ఇవి కొత్తయా పాతయా అవి నాకు తెలీదు. జనరల్గా ఇక్కడ స్టోర్లో ఉంటాయి కదా, నేను అవే వాడుతున్నాను, ఇవి కొత్తగా పాతే నాకైతే తెలీదు. సో జస్ట్ మనం అలా సీడ్ వేయకూడదండి, మనకి కనిపించే పైన ఆ సీడ్ లోపల ఇంకొక సీడ్ ఉంటుంది అన్నమాట, అది కనుక మనం వేస్తేనే వస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ చపాతీ కర్రీ ఉంటుంది కదా, దాంతో ఇలా రోల్ చేసేసుకున్నామంటే అవి రెండుగా మనకి డివైడ్ అయిపోతాయి అన్నమాట, అప్పుడు దాంట్లో ఉండేది సీడ్ అన్నమాట, అప్పుడు మనకి ఈజీగా గ్రో అవుతుంది. ఫస్ట్ ఇతనం వేస్తే చాలా టైం పడుతుంది అన్నమాట. చూసారు కదా ఎలా వచ్చేసా, ఇలా డివైడ్ అయిపోయినాయి వేసుకుంటే తొందరగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇవి కూడా వేస్తున్నాను నేను. ఇక్కడ కొత్తిమీర కూడా దొరుకుతుందండి, చెప్పాను కదా అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. చిన్న బంచ్ వచ్చేసి మనకి అరౌండ్ $2 ఉంటుంది, అది మనకి 3-4 డేస్ కూడా రాదనమాట. ఏదైనా చట్నీ చేసేసుకుంటే అసలు ఈజీగా అయిపోతుంది. సో ఇలా కనుక మనం చేసుకుంటే కొంచెం కొన్ని కొన్ని వాటిలో మనం వేసుకోవడానికి బాగుంటుంది కదా, మనం వేసుకున్నది ఇంకా మంచి స్మెల్ వస్తుందండి. ఇవి బాగా గ్రో అవ్వదు, బాగా మనకి షాప్లో కొన్నంత ముదురుగా రాదు, లేతగానే ఉంటుంది, బట్ మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట.
అన్నమాట. సో నేను ఇలా నాటేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం వాటర్ మాత్రమే వేసుకోండి, ఎక్కువ పోయొద్దు, ఇలా చల్లుకోండి. ఎందుకంటే ఇప్పుడే కదా సీడ్ వేసింది, అంత వాటర్ అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇది చెక్క కదా, అందుకని కొంచెం వాటర్ వేసిన అదేంటంటే పైన అలా తేలుతూ ఉన్నాయి, ఒక 2 మినిట్స్కి అవి ఏంటంటే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో జస్ట్ అలా చల్లుకోండి, వాటర్ పోయేద్దండి. ఎందుకంటే ఇవి చిన్న చిన్న మొక్కలు కదా, చిన్న చిన్న మొక్కలు ఉన్న వాటికి మనం అసలుకి ఎక్కువ వాటర్ ఇలా పోసేసామంటే సీడ్ అనేది కొంచెం ఇదైపోతుంది అన్నమాట, అందుకని వేయకూడదు, ఎప్పుడైనా చల్లుకోవాలి. అసలు ఇలా నేను 2 కుండీలలో నేను చేసేసుకున్నానండి, ఒక దాంట్లో మెంతికూర, ఇంకో దాంట్లో వచ్చేసి కొత్తిమీర అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పప్పు చేసుకోవాలి కదా, దానికోసం నేను క్లీన్ చేసేసుకుంటున్నాను ఆకుకూరను వచ్చేసి. దీంట్లో పెద్ద డస్ట్ కూడా ఏముండదండి, కాకపోతే మీకు మెంతి నుంచి కదా మొక్క వచ్చేది ఇత్తనం నుండి కదా, ఆ పైన ఇత్తనం అనేది ఉంటుంది అన్నమాట మనకి కొంచెము, ఆ పట్టే మనకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. జస్ట్ వాటర్తో 2-3 టైమ్స్ క్లీన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సో ఇంకా నార్మల్గా పప్పు చేసుకునే ప్రొసీజర్ తెలుసు కదండి అందరికీ, ఇంకా నార్మల్గా అలానే చేసేసుకుంటాను. బట్ ఇది ఫ్రెష్గా అది కదా మన ఇంట్లో వేసుకునేది, లేతది ఆకు కదా, బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. అంటే ఆల్రెడీ బయట దానికి మనం చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంత ఈజీ కదా, అసలుకి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక 1 డేకి లేదంటే 2 డేస్కి ఒకసారి జస్ట్ వాటర్ కూడా మీరు పోయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇదండి ఇవాళ నేను పెంచుకున్న నా ఆకుకూరతో నేను చేసుకుంటున్నాను పప్పు. చాలా బాగుండిద్ది కదా, ఇలా మనం ఓన్గా ఏదైనా పండించుకొని చేసుకుంటే ఆ టేస్టే వేరనమాట. సో పప్పు ఉత్తపప్పు ఏం బాగుంటుందండి, విత్ కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా. నేను పప్పు ఉడికేలోపు నేను ఈ దొండకాయ ఫ్రై చేసేసాను, దొండకాయ ఫ్రై కూడా కాదు పకోడీ అన్నమాట. మెంతి పప్పు విత్ దొండకాయ ఫ్రై కాంబినేషన్ అనేది సూపర్ సూపర్ ఉంటుంది. ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వినాచైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా.